ఒంగోలు పట్టణం కర్నూలు రోడ్లో నూతనంగా ఇండియన్ గ్యాస్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో దర్శి శాసనసభ్యులు బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి, బాపట్ల పార్లమెంటు కొండేపు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీలు డాక్టర్ వరకూటి అమృతపాణి, వరకూటి అశోక్ బాబు, వరకూటి రమణ కుమార్, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు వల్లం లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గృహిణులకు గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పొగ కనపడకూడదు, గృహిణులందరూ కూడా ముఖ్యంగా వంటింట్లో వంట చేసుకోవాలి అనే గ్యాస్ పంపిణీ అనేది కార్యక్రమం కూడా చేయటం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో అయితే ప్రధానమంత్రి గారైతే మోడీ గారు ఇంకా ఎక్కువగా ఈ చమురు సంస్థలందరికీ కూడా ఎక్కువ రాయితీలు ఇచ్చి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా పెంపొందించి భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా గ్యాసే వాడటం అనేది రావటం. ఈరోజు పట్టణంలో సోదరు రమణ గారు బీవీ ఇండియన్ గ్యాస్ అనే పేరుతో సిలిండర్ సప్లై చేసి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా సేవ చేయాలని వారు నిర్ణయం చేసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇండియన్ గ్యాస్ వారు మేనేజర్ గారు వచ్చినారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఎక్కువగా సిలిండర్స్ మామూలుగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారందరూ ముందుకు వచ్చి ఈ ఇండియన్ గ్యాస్ లో తీసుకొచ్చే బాగుంటుందని వారు కోరుకుంటారు. ఎక్కువ మంది సిలిండర్ వాడటం వల్ల దానివల్ల ఎక్కువ షోరూమ్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఈ షోరూమ్కి లాభాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ కనెక్షన్స్ పంచుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాను అనే విషయాల్లో ముఖ్యంగా రమణ గారు మరి ఆయన ఇచ్చినటువంటి షోరూమ్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలకు అందుబాటులో సిలిండర్స్ అన్ని కూడా సిద్ధంగా చేర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి రమణ గారు